ఈ నెల 17న కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ మైదానంలో నిర్వహించే టీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని సుడా డైరెక్టర్ షేక్ యూసుఫ్, టీఆర్ఎస్ మైనార్టీ సెల్ నాయకులు సాజిద్ ఖాన్ కోరారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం బహిరంగ సభకు 2.5 లక్షల మందిని సమీకరించేందుకు పార్టీ నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ముస్లిం మైనార్టీలను పెద్ద సంఖ్యలో సభకు తరలించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రియాసతి సత్య పర్ కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ మే జల్సా రఖా గయా ప్లే గ్రౌండ్ ఉజ్వాలా పార్క్ కే నజదీక్ జో కేసీఆర్ సాహబ్ 17 తారీఖ్ కో 4 బజే ఆ రహే హై ఉస్మే సారే 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సే సారే ముస్లిమానో కి అపీల్ కి జాతీ హై కే కరీం ఇస్ భర్పూర్ జ్యాదా సే జ్యాదా తాదాద్ మే ఇస్ జల్సే కో కామ్యాబ్ బనాయే ఔర్ కేసీఆర్ సాహబ్ జో 17 తారీఖ్ కో ఆ రహే హై 4 బజే శామ్ ఇత్వార్ కే దిన్ ఔర్ ఇన్షాల్లా జీ బి వినోద్ కుమార్ సాహబ్ కు 5 లాఖ్ కి మెజార్టీ సే హమ్ ఇన్షాల్లా జితానే కి కోషిష్ కరేంగే. చాలా పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. దాదాపు 2,50,000 జన సమీకరణ చేపడుతున్నాం. కరీంనగర్ నుండి ఎప్పుడు చేపట్టినా అది విజయవంతంగా అవుతుందని ఇక్కడ అందరికీ నమ్మకం. అందరికంటే ఎక్కువ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చాలా నమ్మకం. అందుకే కరీంనగర్ కార్యకర్తలను, ఇక్కడ ఉన్న కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు అందరికీ ఆదేశం ఇచ్చి 2,50,000 మెజారిటీతోటి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఉద్యమ కార్యక్రమంగా ఇప్పుడు బంగారు తెలంగాణ కావాలని కోరుకుంటున్న మన తెలంగాణ సీఎం గారికి మనం కోరుకుంటూ ఇక్కడ కరీంనగర్ ప్రజలందరికీ నమస్కరిస్తూ